Hey guys, welcome back to my channel Kundanapu vlogs. So ee roju video lo manam punugulu ela cheskovalo chuddamu. Mana migilipoyina dosa pindu untundi kada, dosa lesukunaka 2 days tarvata migilipothundi pulchipothundi. Dantho manam punugulu ela cheskovalo chuddam. Let's get started. So first manam dosa pindi teeskovali. దాంట్లో మనం మైదా అండ్ బియ్యం పిండి వేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ దోశ పిండి తీసుకున్నాను, 1/2 కప్ మైదా, 1/2 కప్ బియ్యం పిండి. సో ఇవి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర అండ్ మనకి ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ అవన్నీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి, పునుగులు కన్సిస్టెన్సీ రావాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్ అవి వేసాం కాబట్టి ఇంకా వాటర్ ఏం యాడ్ చేయనవసరం లేదు. నేను ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, మామూలుగానే మిక్స్ చేశాను. అండ్ ఇట్లా నేను బాల్ లాగా చేసి ఇలా డ్రాప్ చేసినప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. సో ఎక్కువ లిక్విడ్ ఉండకూడదు, ఎక్కువ సాలిడ్ ఉండకూడదు. ఓకే, సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ వేడైంది. సో నేను పునుగులు వేస్తున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే బయట ఫ్రై అయిపోతుంది అండ్ లోపల మనకి వేగదు సరిగ్గా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 5 to 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి ఊరికే అలా మిక్స్ చేశాను కింద పైన. మిక్స్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయో లేవో చూసుకోవాలి. దాని తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లేకపోతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే, సో చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను, నేను నాప్కిన్ వేసుకొని పెట్టుకున్నాను బౌల్లో అండ్ దెన్ అవి దాంట్లో వేసేసాను. సో అలానే మిగతా అవన్నీ కూడా మనం వేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్. సో అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. సో ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకోవచ్చు ఇంకా మనం. సో పల్లీ చట్నీతో సర్వ్ చేశాను నేను ఇక్కడ. సో వేడివేడి పునుగులు రెడీ. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.